हेलो लिजनर्स, वेलकम टू मई चैनल। मेरे चूस्ट वीवै थॉट्स। फर्स्ट टाइम इपड़े ना चैनल विजिट सब्सक्राइब बटन ने प्रेस आवेंटने वे बेल आइकॉन टैप दीन वाला डेली नेन पेटे वीडियोस अभी मिस अवकुंडा पोंदवच्चु। ई रोज कथ राकुमारी विचारम। स्वर्णपुरी राजकुमारी कुसुमलता बाल्यं नुंची चित्रलेखनं पट्ल एंतो आसक्ति कनबरिचेदी। आमे अभिरुचिनी गुर्तिंचिन महाराजु मनोहर सिंहुडु प्रसिद्धमैन द्योतकुडने चित्रकारुण्णि आह्वानिंची ఆమెకు చిత్రకళలోని సూక్ష్మాలన్నింటిని నేర్పించాడు। కొన్నాళ్ళు గడిచాక ఒక రోజున ద్యోతకుడు మనోహర సింహుడితో, ప్రభు, అమ్మాయికి ఇక నేను చెప్పవలసిందేమీ లేదు, చిత్రకళలో ఆమె సాధించిన ప్రావీణ్యత నన్నే మించిపోయిందని అనిపిస్తుంది అని అన్నాడు। మహారాజు ద్యోతకుడి మాటలకు చాలా సంతోషించి అతడికి బహుమతులు ఇచ్చి పంపేశాడు। ఆ తరువాత కొన్నాళ్ళకు కుసుమలత ఒక చిత్రాన్ని చిత్రించింది। అందులో అందమైన యువకుడొకడు స్వచ్ఛమైన తెల్లని గుర్రం మీద ఒక చేత కళ్ళాన్ని మరొక చేత ఖడ్గాన్ని పట్టుకొని కూర్చొని ఉంటాడు। అయితే ఆ చిత్రాన్ని పూర్తి చేసిన నాటి నుంచి కుసుమలత ప్రవర్తనలో ఏదో విచిత్రమైన మార్పు కనబడసాగింది। ఆ చిత్రాన్ని చూసినప్పుడల్లా ఆమె కళ్ళ వెంట నీళ్లు కూడా వచ్చేవి। మహారాజు మహారాణి ఎంత బుజ్జగించి అడిగినా ఆమె విచారానికి కారణం చెప్పేది కాదు। ఆమె ఆరోగ్యం నానాటికి క్షీణించసాగింది। ఒకనాడు మంత్రి అజయ్ వర్మ రాజుతో, మహారాజా, రాజకుమారి గీసిన చిత్రంలో ఏదో లోపం ఉన్నదని నా అనుమానం। మనం ఒకసారి ద్యోతకుణ్ణి పిలిపించి సంగతి ఏమిటో పరిశీలించమంటే ఏమైనా ప్రయోజనం ఉండవచ్చు అని అన్నాడు। మహారాజు ద్యోతకుణ్ణి పిలిపించి చిత్రాన్ని పరిశీలించవలసిందిగా కోరాడు। అతడు ఒక రోజంతా చిత్రాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలించి పరీక్షించి చూసి, ప్రభు, ఇలాంటి చిత్రాన్ని గీయటం మరెవరికీ సాధ్యమయ్యే పని కాదు, చిత్రరచనలో ఎటువంటి లోపాలు లేవని రాజకుమారికి ఎంతగానో నచ్చజెప్పాలని చూశాను, ప్రయోజనం కలగలేదు అని అన్నాడు। ద్యోతకుడు వెళ్ళిపోయాక ఒకనాడు కుసుమలత ఇష్టసఖి ఇందులేక మహారాజుని ఏకాంతంగా చూడబోయి, ప్రభు, తమరు మన్నిస్తానంటే ఒక విషయం చెప్పదలిచాను, ఆ చిత్రంలో ఉన్న యువకుణ్ణి రాజకుమారి ఎక్కడైనా చూసి ఉండవచ్చు, ఆమె అతన్ని వివాహమాడ కోరుతున్నదని నా నమ్మకం, ఆ సంగతి తమకు చెప్పడానికి ఆమె సంకోచిస్తూ ఉండవచ్చు అని అన్నది। మహారాజుకు ఇందులేక చెప్పింది నిజమేమో అన్న అనుమానం కలిగింది। ఆయన మహారాణిని వెంటపెట్టుకొని కుసుమలత దగ్గరకు పోయి, నువ్వు గీసిన చిత్రంలో ఉన్న యువకుణ్ణి ఎక్కడైనా చూసావా? ఒకవేళ నువ్వు అతన్ని వివాహం ఆడగోరితే ఆ సంగతి మాకు చెప్పు, అతడెక్కడున్నా రప్పించి వివాహం చేస్తాం అని అన్నాడు। ఆ మాటలు వింటూనే కుసుమలత కోపంగా, నాన్న, నువ్వు వట్టి అసందర్భాలు పలుకుతున్నావు అంటూ దిండులో తలదూర్చి దుఃఖించసాగింది। మహారాజుకు ఏం చేయాలో అంతుబట్టలేదు। ఆయన ఆ సాయంత్రం ఉద్యానవనానికి పోయి మంత్రిని పిలిపించి కుమార్తె అన్న మాటలు చెప్పాడు। మంత్రి అజయ్ శర్మ కొంతసేపు ఆలోచించి, మహారాజా, మనం ఒక పని చేయటం బాగుంటుంది, రాజకుమారి విచారానికి కారణం తెలుసుకొని ఆమెను సంతోషపెట్టగల వాడికి ఒక చిన్న సామంతరాజ్యం ఇస్తానని ప్రకటిద్దాం, ఇందువల్ల ఏమైనా మేలు కలగవచ్చు అని సలహా ఇచ్చాడు। మహారాజు ఆ ప్రకారమే దేశ దేశాల్లో దండోర వేయించాడు। ఎందరో చిత్రకారులు మేధావులు వచ్చి రాజకుమారి విచారానికి కారణం తెలుసుకోవాలని ప్రయత్నించి విఫలురై వెళ్ళిపోయారు। మహారాజు ఇప్పుడేం చేయటమా అన్న దిగులుతో ఉండగా ఒకనాడు సుకేతుడనేవాడు వచ్చి, ప్రభు, రాకుమారి గీసిన చిత్రాన్ని ఒకసారి నన్ను చూడనిస్తే ఆమె దిగులుకు కారణం చెప్పగలనన్న ధైర్యం నాలో ఉన్నది అని అన్నాడు। అందుకు మహారాజు చిరాకు పడుతూ, చిత్రంలో ఎలాంటి దోషం లేదన్నది గురువులకే గురువైన ద్యోతకుడు ఎప్పుడో చెప్పేశాడు, ఇంతకు నీకున్న యోగ్యతలేమిటి అని ప్రశ్నించాడు। ఆ ప్రశ్నకు సుకేతుడు ఒక్క క్షణం ఆగి, ప్రభు, క్షమించాలి, యోగ్యతల విషయానికొస్తే ఇంతకు ముందే మీరు చెప్పినట్టు రాజకుమారిని గొప్ప చిత్రకారులు మహామేధావులు దర్శించి వెళ్ళారు, కానీ ఆమె విచారంగానే ఉండిపోయింది, కనుక ఇక్కడ నా యోగ్యతల సంగతి అంత ముఖ్యం కాదు, ఇక్కడ అవసరమైనదేమంటే లోకజ్ఞత కావటానికి నేను అనేక రాజస్థానాల్లో నాట్యాచారుడుగాను చిత్ర సంగీత సాహిత్య శిక్షకుడుగాను పనిచేశాను అని అన్నాడు।
అప్పుడు మంత్రి, మహారాజా ఆయనకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అని అన్నాడు. మహారాజు సరేనన్న మీదట సుకేతుడు కుసుమలత గీసిన చిత్తరువును పూర్తిగా పరీక్షించి ఆమెతో, రాజకుమారి, మీరిలాంటి చిత్రాన్ని మరొక దాన్ని ఈ జన్మలో రచించలేరు. అదే మీ విచారానికి కారణం. సాధ్యపడని దాని గురించి ఎంత విచారపడి లాభం లేదు కదా అని అన్నాడు. కుసుమలత సుకేతుడికేసి కుతూహలంగా చూసే అంతలో మహారాజు కోపంగా, నిన్ను రాజకుమారి విచారానికి కారణం తెలుసుకోమన్నాను, కానీ చిత్రకళలో ఆమె ప్రజ్ఞాపాఠవాలను అంచనా కట్టమని అనలేదు అని అన్నాడు. ప్రభు, ఇప్పుడు నేను తెలుసుకున్నది రాజకుమారి విచారానికి కారణం మనిషి తాను ఆశించినది సాధించలేనప్పుడే కాక ఇక తాను సాధించవలసినదేమీ లేదని తెలుసుకున్నప్పుడు కూడా విచారానికి గురవుతాడు. రాకుమారి విషయంలో ఇదే జరిగింది. లలిత కళల పట్ల ఎంతో ఆసక్తి ఉన్న ఈమె ఇప్పుడు సంగీత నాట్య కళలను అభ్యసించే ప్రయత్నంలో తన విచారాన్ని మరిచిపోవచ్చు అన్నాడు సుకేతుడు. సుకేతుడు ఇలా అనగానే మహారాజు కుమార్తెకేసి చూశాడు. కుసుమలత మందహాసం చేసి, నాన్న, వీరన్నది నిజం. ఈ గుర్రపురౌతు చిత్రాన్ని చిత్రకళలో నాకు తెలిసిన మెలకువలన్నీ మేళవించి రచించాను. దీన్ని మించిన చిత్రాన్ని మరొకటి నేను చిత్రించలేను. అదే నా విచారణకు కారణం. వీరు నేను సాధించినదేదో తెలియజెప్పి ముందు కర్తవ్యమేమిటో కూడా వివరించారు. నేను నాట్యం సంగీతం నేర్వదలిచాను, అందుకు వీరే నాకు గురువులు అంటూ సుకేతుడి పాదాలకు నమస్కరించింది. మహారాజు పరమానందం చెంది సుకేతుడితో, ఆచార్య, మీరే నా కుమార్తెకు గురువులు, అన్న ప్రకారం మీకు సామంతరాజ్యం ఇస్తున్నాను అని అన్నాడు. సుకేతుడు చిన్నగా నవ్వి, నేను కళారాధకుణ్ణి, నాకు రాజ్యం ఎందుకు? తమ ఆస్థానంలోనే ఉంటూ రాకుమారికి నా చేతనైనంతలో నాట్య సంగీత విద్యలో శిక్షణ ఇవ్వగలను అని అన్నాడు. ఈ విధంగా రాకుమారి విచారం అనే ఈ కథ సమాప్తమైంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చందమామ కథలని మీరు కూడా చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వివై థాట్స్ అనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు అందులో పేజీల రూపంలో చందమామ కథలు కనిపిస్తాయి. వాటిని మీరు చదివి మాలాగే ఆనందించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.